నమస్కారం అండి. ఈ రోజున అమలాపురంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ రోజున మన ప్రజా గొంతుక రాష్ట్రం తరఫున ఏకైక గొంతుక, ఏకైక వ్యక్తి, ప్రథమ వ్యక్తి ఈ రాక్షస పాలన ఎదుర్కొంటూ అతను అన్యాయంగా అరెస్ట్ చేసిన అతను వ్యక్తిగతంగానే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ తరఫున నేనున్నానంటూ పోరాటం చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఈ రఘురామ కృష్ణరాజు గారికి ప్రజా గొంతుకైనటువంటి మన రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడే విధంగా రేపొద్దున పార్లమెంట్కి వెళ్లే విధంగా మన నరసాపురం పార్లమెంటు ఎంపీ టికెట్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, వెంటనే కేటాయించవలసిందిగా కోరుకుంటూ ఈ కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోడ్డు మీద రోడ్డెక్కారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే దుర్మార్గ పరిపాలన నడుస్తుందో, ఏదైతే రాక్షస పరిపాలన నడుస్తుందో, ఆ రోజున స్వాతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు గారు ఏ రకంగా బ్రిటిష్ వారి మీద ఉద్యమం చేసి తన ప్రాణాలు అర్పించారో అదే విధంగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల ధన మన ప్రాణాల కోసం ఎంతో పోరాడినటువంటి ఒక ఉద్యమ వీరుడు, ప్రజల కోసం పోరాడిన ప్రజానాయకుడైన మన రఘురామ కృష్ణరాజు గారికి ఈ రోజున నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజల కోసం పోరాడి యోధులు కాని ప్రజా ఉద్యమంలో ఉండే నాయకులు కాని పుడతాం అన్నది చాలా అరుదు. అందులో ప్రజల కోసం పోరాడి యొక్క ఇలాంటి ఉద్యమ నాయకుడికి ఒక రేపొద్దున్న మన ప్రజల తరఫున చట్టసభల్లో మన రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించకుండా గొంతు నొక్కేయడం అనేది చాలా దురదృష్టకరం. అందుకని వెంటనే మేము కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రిపురారి గారి అభిమానులు అందరం కూడా ఈ రోజున కోరుకునేది ఏంటంటే, ఏదైతే నరసాపురం టికెట్ ఉందో కూడా రేపొద్దున్న రాష్ట్రం కోసం, ప్రజల కోసం మన గొంతు వినిపించాలి కాబట్టి వెంటనే నరసాపురం ఎంపీ టికెట్ ని రఘురామకృష్ణరాజు గారికి కేటాయించాలని చెప్పి ఈ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరి తరఫున, మా త్రిపురారి గారి అభిమానుల తరఫున మేము కోరడం డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా